హాస్పిటల్ పోతున్నాడండి. మమ్మూ తింటలేడు, ఎందుకో 2 డేస్ అయింది. అందుకు పోదాం రానట్టేళ్ళకి ఇంక రెడీ వచ్చి కూర్చున్నాడు చూడండి. కారు ఇష్టం ఇలా కాసి కారు పోవాలంటే దారిబాబుకి చెప్పు. ఎట్లా చూస్తున్నాడు చూడండి, పోతే ఆయనక కిటికీల నుంచి అందరినీ చూడాలి యువతలకి అవతలకి ఎలా తిరుగుతారు. ఆ సంతల డోర్కి ఇద్దరు డోర్కి తిరుగుతా ఉంటాడు. పోయే హాస్పిటల్కి వచ్చారు తారు ఇంజక్షన్ వేసుకోవడానికి. చూడు ఆయన హాస్పిటల్ బాగా గుర్తు వచ్చినాడు, ఎలా పరిగెత్తుతున్నాడు చూడు. ఆగు, ఇంత స్పీడ్ వస్తున్నావు. ఎంత ఉన్నాడు తగ్గినాడు కదా ఇంకైనా. ఎందుకు అరుస్తున్నావు సార్ బాబు? చాలా బాగా తగ్గినాడండి. బాబు ఎంత దిగినా ఉన్నాడంట, అదే ఫుడ్ తినడం లేదంటే ఇలాగనే ఉండాలంట హెల్తీగా, ఇలా తక్కువనే ఉండాలంట వెయిట్, లేదంటే ఇబ్బంది అవుతుందంట. యాక్టివ్ ఉన్నాడంట, మంచిగా డైటింగ్ చేస్తున్నాడు తారు బాబు అంటున్నాడు డాక్టర్. ఎక్కలేడంట అలా చూడకూడదు కిందికి, యాక్కి బాబు అంటారు. సార్ బాబుకి ఇంజక్షన్ వేస్తారంట 3 డేస్ ఫుడ్ తినేందుకు. సార్ బాబు బాయ్ హాయ్ చెప్పు. హాయ్ సార్ బాబు, ఇంజక్షన్ వేస్తున్నారు సార్ బాబుకి. ఇంజక్షన్ వేస్తున్నారు సార్ బాబుకి. చూడండి ఏం కదలేడు మాట్లాడు పాపం టూ అయినాయి. పోయింది పట్టుకోంగా పట్టుకుంటున్నాడు ఆయన.
ఎలా వరిగెత్తుతున్నాడో చూడు. నేను రావద్దు అచ్చిను అయిపోయింది తారు బాబుది అయిపోయిందా అయిపోయిందా నాన్న అయిపోయినాయి అంటే ఏమనకుండా పాపం కామ్గా కూర్చున్నాడు చూడండి. ఇంజక్షన్ వేస్తుంటే కూడా ఎక్కుతున్నాడు. ఇంజక్షన్ వేసినారు కదా బాబు తారు బాబు ఇంజక్షన్లు ఎన్ని? మూడు ఇంజక్షన్లు పడగ చిన్న మూడు. ఇంటికి వచ్చే సంతో ఇక్కడ వాటర్ తాగదు రా తారు చాలా దప్పిగా అయిపోయినట్టుంది తారు కదా తా 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 మెల్ల